భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సారికల్లు గ్రామంలో గొత్తి కోయల గుంపులో కిరాణా షాప్ నిర్వహిస్తున్న కుంజ వెంకటేశ్వర్ల వద్దకు కానిస్టేబుల్ అని చెప్పి ఓ గుర్తు తెలియని యువకుడు బెదిరించి 2000 నగదు తీసుకుని కొంత దూరం వెళ్లి మరల షాపు వద్దకు వచ్చి పై ఆఫీసర్ రాకుండా ఉండాలంటే ఇంకా నగదు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తమ వద్ద డబ్బులు లేక తన భార్య మెడలోని 3 తులాల బంగారు తాడును సుమారు 140,000 రూపాయలు విలువ చేసే పుస్తల తాడు సెల్ ఫోన్ వెంకటేశ్వర్లు మొట్టి చెప్పారు. అవి తీసుకున్న ఆ కేటుగాడు వచ్చిన కాడికి దోచుకొని ఉడాయించిన నకిలీ కానిస్టేబుల్ మోసపోయానని గ్రహించిన కిరాణా షాపు నిర్వాహకుడు రూరల్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు. మా ఆయన పేరు కుంజ వెంకటేశ్వర్లు. మా చిన్న కిరాణా షాపు సారు తరాదురాలు కోసం వచ్చి సారు తరాదురాదులు ఇవ్వండమ్మా అంటే సరేలే నేను బయటికి తీసుకొచ్చి ముద్ర పెడతామని సరికి సారు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత 2000 రూపాయలు ఉండే 2000 రూపాయలు కూడా అడిగండి సారు. మా దగ్గర 2000 ఏమున్నాయి నాకు ఇద్దరు అమ్మాయిలు అయ్యా అని ఆ 2000 ఆయనకి చేతికి ఇచ్చినాం సారు. 2000 ఆయన చేతికి ఇచ్చిన తర్వాత మెల్ల ఉన్న 3 తులాల తాడు కూడా తీసుకున్నాడు సార్. ఆయనే మాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యా మమ్మీ ఎందుకు ఎంత అన్యాయం చేద్దామని అన్నాను సార్. మాకు న్యాయం చేయండి అయ్యా సార్.